హలో, తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం సైన్స్ కు సంబంధించిన విషయాలు, అదేవిధంగా మనకి ఏదైనా ఒక సైన్స్ కు సంబంధించిన సూడో సైన్స్ ని ప్రచారం చేసే ఛానల్స్ ఏవైనా ఉంటే ఆ ఛానల్స్ మీద కౌంటర్ వీడియోలు చేయడము, లేదంటే సైన్స్ కు సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే వాటిని సమాధానం చెప్పడం జరుగుతుందండి. ఈ రోజు మనతో పాటు సైన్స్ అవర్ కార్యక్రమంలో జాయిన్ అయిన రెగ్యులర్ గెస్ట్ అయిన ప్రసాద్ ఇందుకూరి గారు ఉన్నారు. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. ప్రసాద్ గారు, ఈ రోజు ఎపిసోడ్ మనకి ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వస్తుంది కనుక మన ఇయర్ ఎండ్ రివ్యూ లాగా మనం ఇంతవరకు చేసిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రశ్నలు, మనం ఇప్పటివరకు చేసిన మన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని టూకీగా మనం ఒకటి చెప్పుకుంటూ ఏ విషయాలు మనం అందులో చెప్పుకున్నాం అన్న విషయాన్ని ఒక సంగ్ర మనంతా ఏంటంటే ఒక సమరైజ్ చేసినట్టుగా మొత్తం అంతటిని మీరు చెప్పారనుకోండి, తర్వాత నేను మన ఛానల్లోకి వెళ్ళి అక్కడ మనకి ఏమైనా ప్రశ్నలు ఉండేవి మనం ఇంతకు ముందు ఆన్సర్ చేయకపోతే ఆ ప్రశ్నలను ఆన్సర్ చేసుకుంటూ, అదేవిధంగా టోరీ శ్రోతలు మనకి ఎవరైనా కాల్ చేస్తే ఆ ప్రశ్నలకి ఆన్సర్ చేయడం జరుగుతుందండి ఈరోజు. యా, మీరు చెప్పండి, మనం ఏం చేసాం అసలు ఈ ఇయర్ మొత్తం అంతా, ఎటువంటి ప్రోగ్రామ్ చేసాము, అట్లా వచ్చిన స్పందన ఏంటి అని మీ దగ్గర మీరు ఓపెన్ చేశారా మన ఛానల్ ఉందా? యా, ఓపెన్ చేశానండి. యాక్చువల్లీ డైరెక్ట్ గా మనకి పెద్ద సిరీస్ లాగా ఏం గుర్తురాలేదు, కానీ చాలా వేరీడ్ గా చేశాను అన్నమాట ఈ సంవత్సరం. మనకి మొత్తం మరీ ముఖ్యంగా ఐ థింక్ నేను అప్పుడు ఇండియాలో ఉన్నాను జనవరిలో, సో ధన్య గారిని కలవటం జరిగింది. ఆవిడ ఇంట్రెస్ట్ చూపిస్తే ఆవిడని ఇన్వైట్ చేయడం జరిగింది మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యాడ్ ఎ రియలీ గుడ్ డీజే అండి, మనకి యాంకర్ మన ఇంటర్వ్యూలు చేయటానికి కానీ మోస్ట్లీ డాక్టర్స్ ని, ఎస్పెషల్లీ డాక్టర్స్ ని ఇన్వైట్ చేయడం జరిగింది మల్టిపుల్ స్ట్రీమ్స్ నుంచి అనమాట, అంటే సైకాలజీ, సైకియాట్రీ వీటి నుంచి కూడా మనము మెంటల్ హెల్త్ మీద ఎస్పెషల్లీ లాస్ట్ సిరీస్ ఫుల్ లెంత్ సిరీస్ మనం చేసింది, ఆల్మోస్ట్ 6-7 ఎపిసోడ్స్ చేసినట్టున్నాము. ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ని ఎలాగా అడ్రస్ చేయాలి అన్న దాని మీద దాన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ గా కవర్ చేస్తూ మనం బాబు గోగినేని గారితో స్టార్ట్ చేశాము ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్ లోని. తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ మాధవి పొట్లూరు గారు అయితేనేమి, మనకి ఆరోగ్యనాథుడి గారు అయితేనేమి, వీళ్ళందరినీ తీసుకుని రావటం కూడా జరిగింది అనమాట. సో అది రియలీ ఇట్ రియలీ వెంట్ వెల్. అలాగే మనకి రఘువీర్ భత్తుల గారు, ఆయన కూడా మనకి రెగ్యులర్ గా, అదొక్కటే ఎపిసోడే కాదు, ఇంకా ఈ సూసైడ్ ప్రివెన్షన్ మీద, డయాబెటీస్ మీద, అలాగే ఆల్కహాల్ కన్సంప్షన్ కొత్తగా రీసెర్చ్ ఏం చెబుతోంది, అంటే నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్ అన్నట్టుగా, మనకి హెల్దీ అన్నట్టుగా వచ్చినటువంటి రీసెర్చ్ పాయింట్స్ ని విశదీకరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయటం అన్నది కూడా మనం చూసామన్నమాట. సో ఇలాగ ఉన్నాయి చాలా, మనం గో బ్యాక్ ఒక్కొక్కటి సిరీస్ వెళ్తూ మనం అది మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోవచ్చు, రిఫ్రెష్ చేసుకోవచ్చు మన మెమరీస్ ని. బట్ అదర్వైజ్ కాల్స్ ఏవైనా వస్తే కూడా తీసుకోండి. ఎవరైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ, ఏవైనా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నా, మీకు నచ్చినవేంటి, లేదంటే ఏది కంటిన్యూ చేయాలి, ఏది ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది, ఇలాంటి అభిప్రాయాలు ఏమున్నా కానీ కాల్ చేయండి, మంచిగా మనం మాట్లాడుకుందాము. అండ్ ఇంకా ఎక్కువగా ఎలాంటి ప్రోగ్రామ్స్ అయితే, ఎలాంటి వాటి మీద మనం డిస్కస్ చేయటం అయితే ఆసక్తికరంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు అన్నది కూడా మాతో పంచుకోవచ్చు, అలాగే మిగతా వాళ్ళతో కూడా పంచుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం చాలా వెరైటీ ప్రోగ్రామ్ చేసామండి, అది కరెక్ట్. ఈసారి ఇప్పుడు మనం ఒకటి, ఆర్యుల వలస సిద్ధాంతం నిరూపించబడిందా అన్నది ఒకటి, యుద్ధాలని సైన్స్ ఆపగలదా, తర్వాత ఏమో ఘోరమైన అఘోరాల మీద ఒకటి చేసాం మనం, ఘోరమైన అఘోరాలు అని. తర్వాత ఏమో మనకి సోషల్ మీడియాలో అశాస్త్రీయ వాదనలు, అవి ఒకటి చేసాము. సో ఇవో చాలా వెరైటీ ప్రోగ్రామ్స్ అన్ని చేసామండి మనం. సో మీరు దీంట్లో అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ లో మనకి ఏమైనా వచ్చిన క్వశ్చన్స్ కానీ అవి ఏమైనా చూద్దాం అంటారా మీరు? మీరు క్వశ్చన్స్ ఓపెన్ చేశారా? ఉంటే చూడండి, అంటే క్వశ్చన్స్ అంటే నేను ప్రతి వీడియోకి ఓపెన్ చేసి అయితే చూడలేదు.
ఇక్కడ ఒకటి ఉందండి, ఇది ఇంపార్టెంట్, అంటే చాలా మంది ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు కొంతమంది. నేను కూడా మీ సంఘంలో ఒక సభ్యుడిగా ఉండాలనుకుంటున్నాను, మీ వాట్సాప్ గ్రూప్ లో నన్ను జాయిన్ చేయగలరా అని ఆయన దాదా అని ఒక ఆయన పెట్టారు అనమాట. సో దానికి మీరు చెప్పారు మన వాట్సాప్ గ్రూప్ లో, అంటే మాకు ఏం వాట్సాప్ గ్రూప్ ఏమీ లేదు అని మనం ఆన్సర్ ఇచ్చామాట. అలా ఫేస్బుక్ లో ఫేస్బుక్ గ్రూప్ ఉంది కదా, హ్యూమనిస్ట్ జనరల్ గా ఎక్కువ మంది మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి రిసోర్సెస్ ఎక్కువ మంది వచ్చింది అయితే గనక బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేన ఫేస్బుక్ గ్రూప్ నుంచి, లేదంటే సైన్స్ ఫర్ సొసైటీ, దీనికి మనకి కెనడాలో గాని అమెరికాలో గాని ఆస్ట్రేలియాలో గాని వివిధ శాఖలు ఉన్నాయి. సో నేను ఆస్ట్రేలియా నుంచి, గోవింద్ గారు అలాగే కాలిఫోర్నియా నుంచి, శరత్ గారు కెనడా మూవ్ అయ్యారు కాబట్టి ఆయన అక్కడి నుంచి చేయటం ఇలా జరుగుతుంది. సో మేము రన్ చేసేది అందరూ కూడా వాలంటీర్స్ అండ్ ఇదంతా కూడా గ్రూప్ అంటే వాట్సాప్ లాగా ఊరికే కోఆర్డినేట్ చేసుకోవడానికి ఉంటాయి తప్పితే ఇన్ఫర్మేషన్ మెయిన్ గా షేర్ చేసుకోవటం అన్నది ఎక్కువ జరిగేది. కొన్ని చాలా ఉన్నాయి, మానవవాదం మీద, హేతువాదం మీద చాలా ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కి ఎక్కువ మంది రిసోర్సెస్ రావటము అయితే గనక బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ సరైన అనే ఫేస్బుక్ గ్రూప్ నుంచి అండి, అది మీరు సెర్చ్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ లెర్న్ అండ్ యూ కెన్ టీచ్ అండ్ యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ వెల్. ఎవరికి ఏమి క్వశ్చన్స్ ఉన్నా గానీ సైన్స్ మీద కానీ, ఏదైనా మూఢనమ్మకాల మీద కానీ, లేదంటే అతీంద్రియ శక్తులు, మిరకిల్స్, అద్భుతాలు అనిపించేటటువంటివి ఏమైనా ఉన్నా మనకి సింపుల్ గా చూస్తే అర్థం కానివి, లేదంటే ఎవరైనా ఏమైనా చెప్పిన వెంటనే అందులో ఏదో అద్భుతం ఉన్నట్టుగాను, ఇప్పుడు ఈ మధ్యన చూడండి సోషల్ మీడియాలో ఎన్ని ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, ఎవరు పడితే వాళ్ళని తీసుకుని వచ్చి అందులో పెయిడ్ కూడా ఉంటున్నాయి, ప్రమోషన్స్ డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నది కూడా ఉంటున్నట్టుగా మనకి తెలుస్తుంది. అండ్ దాని వెనక కూడా బిజినెస్ ఉంటుంది అనమాట. అతను జ్యోతిష్ అయినా అన్నం తిన్నాక అరిచేయని ఎలా నాకితే ఏం జరుగుతుందో అని చెప్పేవాడి దగ్గర నుంచి అందరూ ఉన్నారు అనమాట. సో ఎవరి వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ భావజాలాలని, వాళ్ళ నమ్మకాలని, లేదంటే వాళ్ళ తెంగర చేష్టల్ని నిజాలని నమ్మబలకటానికి, నమ్మించడానికి ప్రయత్నం చేయడానికి సోషల్ మీడియాని బాగా విరివిగా ఉపయోగించుకుంటూ చేయటం జరుగుతుంది అనమాట మనకి. సో ఇలాంటి వాటి మీద కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ మనము 90 మంది ఈ కింద మన కామెంట్స్ చూస్తే గనక ఒక రకంగానే ఉంటది, అది మనకు తెలిసి ఎలాగ ఉంటుందో అన్నది. సో దట్ డజంట్ మీన్ అది కరెక్ట్ అవ్వాలని లేదనమాట. సో వ్యక్తిగతమైనటువంటి అంటే సెల్ఫ్ అటెస్టేషన్ లేదా టెస్టిమోనియల్ అన్నది ఈజ్ నాట్ ఎ మెజర్ ఫర్ ఫ్యాక్ట్స్. మనకి వాస్తవానికి కొలమానం కాదు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అనుభవం అన్నది, అంటే దాన్ని క్రాస్ చెక్ చేయకుండా, పీర్ రివ్యూ చేయకుండా, దాన్ని శాస్త్రీయ పద్ధతిలో దాన్ని విచారించి దానిలో నిజాన్ని బయటికి తీసుకోకుండా దాన్ని ఫేస్ వాల్యూ కింద తీసుకుంటూ జరుగుతుంది మాత్రం ప్రతిదీ నమ్మొచ్చు. ఎక్కడ నమ్మకూడదు అని ఉంది, ఎక్కడ ఆపుతాము? సో ఒకసారి అలా నమ్మటం మొదలు పెట్టాం అనుకుంటే గనక సో యువర్ వల్నరబుల్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. అంటే ఇవన్నీ కూడా మనిషిని ముందుకి వెళ్లకుండా, ప్రగతి వైపు నడపకుండా, ఆ నమ్మకాల పేరు మీద మన ధనమాన ప్రాణాలని, మన ఎఫర్ట్స్ ని, మన మెంటల్ పీస్ ని హరించేవిగానే ఉంటాయి కానీ 99.9% ఉపయోగపడేలాగా ఉండవు. ఉపయోగపడేలాగా ఏది ఉన్నా కానీ అది శాస్త్రీయ పద్ధతికి లొంగుతుంది. సైంటిఫిక్ మెథడ్ ఉపయోగించి మనం ఏదైనా కానీ సరైన క్వశ్చన్స్ వేసుకోవటం ద్వారా, సరైన ప్రశ్నలు వేసుకోవటం ద్వారా, అది ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి అన్నది మనం ఎలాంటి గ్రూప్స్ లో జాయిన్ అయినా, అలాంటి డిస్కషన్స్ లో పాల్పంచుకున్నా, ఇలాంటి షోస్ విన్నా గానీ మనకు అర్థమవుతుంది అనమాట. సో ప్రసాద్ గారు, మనకు ఒక వీడియో ఒక క్వశ్చన్ వచ్చిందండి, ఆన్సర్ చేయాలి. ఓకే, అదేంటంటే మనం ఒక షో చేసాం మాట, అదేంటంటే ఆత్మలు, దయ్యాలు, భూతాలు ఉన్నాయా అని. అవును, చేసినప్పుడు దాంట్లో ఒక ఫ్యాన్ అంటే ఒక కామెంట్ పెట్టారన్నమాట. ముందు నా గురించి ఒక కామెంట్ ఉంది, అది చదివిన తర్వాత మీకు క్వశ్చన్ వేస్తాను నేను. చెప్పండి. నాకు పెట్టిన కామెంట్ ఏంటంటే, వీళ్ళు మనకి మన శ్రోతలో చాలా మంది కొన్ని కొన్ని వీడియోలు చేయమని మనకి ఎప్పటి నుంచి చెప్తున్నారు అనమాట. మనకి
విజయరామ్ గారు, ఎస్ విజయరామ్ గారు ఒక 1 మంత్ బ్యాక్ పెట్టారు ఈ కామెంట్, మనం చూడలేదు. గోవింద్ గారు, మీరు చదివిన పుస్తకాలు కర్మ సిద్ధాంతం గురించి విపులంగా వీడియో చేయమని మనవి. లేదంటే తెలుగు దయ్యాలు పాస్పోర్ట్ తీసుకొని మీరు ఉన్న ప్లేస్ కు వచ్చేస్తాయి అండి. తప్పకుండా అండి, మనం కర్మ సిద్ధాంతం మీద ఒకటి చేద్దాం. అలాగే మన బుక్స్ రివ్యూ గురించి మనం చేసాం గుర్తుందా, మనం మూవీ రివ్యూస్ చేసాము. అలాగే మనం చదివిన మంచి బుక్స్ ఏమైనా ఉంటే అవి కూడా రివ్యూ, అవి ఒక ఏమంటారు అది కూడా ఎపిసోడ్. యాక్చువల్లీ ఇంకా ఇంకా ప్లాన్ చేస్తున్నాం, రెగ్యులర్ గా మనం కొద్దిగా సైన్స్ ఎస్పెషల్లీ సైన్స్ మూవీస్ చేయాలి. ఈ మధ్యనే ఐ థింక్ మనము ఈ ఇయర్ స్టార్టింగ్ లో అరౌండ్ మార్చ్ ఏప్రిల్ లో ఇన్హెరిట్ ద విండ్ అని చేసాం. అది యాక్చువల్లీ ఒక 1960s లో స్టాన్లీ క్రామర్ అనే ఆయన డైరెక్ట్ చేసినటువంటి మూవీ అనమాట. ఇది స్కేప్స్ మంకీ ట్రయల్ అని, ద ఒరిజినల్ ట్రయల్ అనే పేరుతోటి చాలా ఫేమస్ కూడా అయ్యింది. అది వెళ్ళి వింటే గనక ఎవరికైనా చాలా బాగుంటుంది. అంటే ఇట్ ఈస్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఏ యాక్చువల్ కోర్ట్ సెట్టింగ్ బిట్వీన్ క్రియేషనిజం అండ్ ఎవల్యూషన్ అనమాట. అంటే ఒక అమెరికన్ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఎవల్యూషన్ ని చెప్తున్నందుకు క్రియేషనిజం కాకుండా అతన్ని కోర్టుకి లాగి హింసించి అతన్ని ఆల్మోస్ట్ మాబ్ లించ్ చేసే టైం అంత, అంటే అంత అగ్రెసివ్ గా జనాలు రియాక్ట్ అవటం అన్నది, ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద వ్యక్తులు రావటం అన్నది జరిగింది. ఇది యాక్చువల్ గా జరిగిన దాన్ని ఆల్మోస్ట్ అదే కథతో ఉపయోగించి అదే ప్లాట్ ఉపయోగించి మూవీగా తీయటం జరిగింది. ఐ థింక్ ఇది చాలా ఫేమస్ మూవీ, 2-3 సార్లు తీశారు. ఇది 50s, 60s, 70s లో ఒకసారి, 80s లో ఒకసారి టీవీ సిరీస్ కింద కూడా వచ్చినట్టుగా గుర్తు నాకు. బట్ అదర్వైజ్ అది అది రియలీ ఒక ఇంట్రెస్టింగ్ మూవీ. అండ్ ఇలాంటివి ఇంకా శరత్ గారు ఈ టైం డైలేషన్ మీద, టైం ట్రావెల్ మీద, వీటి మీద కూడా ఇయర్ స్టార్టింగ్ లో చేయటం జరిగింది. కొన్ని మనము గ్రహించటానికి కష్టంగా ఉన్న ఇనీషియల్ గా వాస్తవం అంతే అనమాట. మనకి నీల్ డిగ్రేస్ టైసన్ గారు చెప్పినట్టు, ద యూనివర్స్ ఈజ్ అండర్ నో అబ్లిగేషన్ టు మేక్ సెన్స్ టు యూ అని. సో మనకి సులువుగా ఈజీగా అర్థం అయిపోవాలి అనుకోవటం వాస్తవానికి తీసుకెళ్తాం మనల్ని ఎప్పుడు కూడా. సో కొన్ని కాన్సెప్ట్స్ అంతే ఉంటాయి, బట్ మనం అది ప్రాక్టీస్ చేస్తూ చదువుతూ అర్థం చేసుకుంటూ ఉంటే అది ఎందుకు వాస్తవం అని మనం అంగీకరించాము, దానికి ఆధారంగా ఎలాంటివి ఉన్నాయి అన్నది మనకి అర్థమవుతూ ఉంటుంది. సో అది మనకి ఇంకొకటి, ఇంకో క్వశ్చన్ ఏమని చెప్పాను ఇదే వీడియోలో, ఇంకొక ప్రశ్న ఉందండి, అదేంటంటే లీవ్ అబౌట్ సోల్స్ ఆర్ సంథింగ్ బట్ పారానార్మల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, పారానార్మల్ కెమెరాస్ లో సమ్ గ్రే షేడ్ కనిపించడం జరిగింది కదా, దట్ టు ఆ గ్రే షేడ్స్ సమ్ టైమ్స్ మేడ్ సమ్ సౌండ్స్ యాజ్ వెల్ అని మనకి కృష్ణ కుమార్ గారు పెట్టారండి 1 మంత్ బ్యాక్. పారానార్మల్ యాక్టివిటీస్ గురించి అంటే మనం ఈ దెయ్యాల మీద వీడియో, దెయ్యాల మీద దాంట్లో ఒక కామెంట్ అన్నమాట. అంటే మీరు సోర్స్ పక్కన పెట్టండి, దాని గురించి తర్వాత చెప్తాము. కానీ మన పారానార్మల్ వీడియోలు చేసినప్పుడు ఒక గ్రే మూవీ అయినట్టు కనిపిస్తాయి కదా, అవి కొన్ని షేడ్స్ లాంటివి, అవి కొన్ని సౌండ్స్ కూడా చేస్తాయి, అవి దాని గురించి ఏంటి అని పెట్టారన్నమాట. దానికి ఏం సమాధానం అంటే, సౌండ్స్ చేస్తాయి అన్నది ఎక్కడి నుంచి ఏది రిఫర్ చేస్తారని తెలియదు కానీ, జనరల్ గా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు చూడండి పారానార్మల్ యాక్టివిటీ అన్న పేరు మీద జరిగినవి కానీ, దాన్ని ఇంకొక వర్డ్ ఉంది పోల్టర్గీస్ట్ యాక్టివిటీ అని, లేదంటే ఉన్నట్టుండి మంటలు వచ్చి కాలిపోతాయి అని కానీ, ఒక ప్రదేశంలో ఒక ఎస్పెషల్లీ డెజర్టెడ్ ప్లేసెస్ లో కానీ, ఓల్డ్ మ్యాన్షన్స్ లో కానీ ఒక విధమైన సౌండ్స్ వస్తాయని కానీ, ఇలాంటి అనుభవాలు ప్రత్యేకంగా కలిగినవి అని చెబుతున్నవన్నీ కూడా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్సే, గైడెడ్ బై అండ్ డైరెక్టెడ్ బై వాళ్ళ ఓన్ ఆల్రెడీ వాళ్ళు నమ్మిన బిలీఫ్స్, వాళ్ళు భయపడుతున్న విషయాలు, వాళ్ళు ఆల్రెడీ ఒక సజెషన్ కి ఎఫెక్ట్ అయ్యి ఉన్నటువంటి మైండ్స్ వల్ల క్రియేట్ అయినవి. అలాంటి సందర్భంలో నార్మల్ కి కొద్దిగా డిఫరెంట్ గా ఉన్న ఏ ప్రదేశంలో అయినా, ఏ చిన్నాలకిడైనా సరే, ఎవల్యూషనరీగా మనకి వస్తున్నటువంటి ఇది ఏంటి అంటే,
ఒక అనుమానంగా ఉండే ప్రదేశము, నార్మల్ కి కొద్దిగా అబ్నార్మల్ గా ఉండేటటువంటివి, క్రీపీగా ఉండే ప్రదేశంలో ఏది జరిగినా గానీ మొట్టమొదటిగా మన బాడీ రియాక్ట్ అయ్యే విధానం ఏంటంటే అక్కడ ఏదో ఉంది, అది నాకు ప్రమాదకరమా, ఇక్కడి నుంచి నేను ఉండొచ్చా పారిపోవాలా అన్నది ఉపయోగపడింది. సో అలాగ భయపడిన ప్రతిసారి మానవుడు నిజంగా ప్రమాదం ఉన్నప్పుడు తప్పించుకోగలిగాడు, ప్రమాదం లేకపోయినా అక్కడి నుంచి వెళ్ళిపోవటం వలన అతనికి మంచి జరుగుండి ఉండొచ్చు. సో ఇది ఒక ఎవల్యూషనరీ బెనిఫిట్ కింద ఉపయోగపడి ఉండవచ్చును. ఇలాంటివి చూడండి, మనకి ఏదైనా ఒంటి మీద ఏదో పాకినట్టున్నా ఎంత ధైర్యవంతుడైనా కొద్దిగా గమ్ముని ఒళ్ళు విదుల్చుకుని తప్పుకోవటమో అది దులుపుకోవడానికి ట్రై చేయటం చూస్తాం అనమాట. సో ఇవన్నీ ఈ క్రీపీ యానిమల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. సో ఇలాంటిది ఎందుకు వచ్చిందంటే అది ఇట్స్ అన్ ఎవల్యూషనరీ బెనిఫిట్. మనకి అలా జరిగినప్పుడు ఇలాగ రెస్పాండ్ అవటం, రెస్పాండ్ అయినప్పుడల్లా అలాంటి జీవులన్నీ బ్రతికి మనకి ముందుకు వచ్చినాయి. సో ఇలాంటి ఈ రీసెంట్ గా గత 100-150 సంవత్సరాలు ఈ కెమెరాలు వీడియోలు వచ్చిన తర్వాత మాత్రమే ఇలా చెప్పడం జరుగుతుంది అని మనం ఒకటి ఆలోచించాలి. మన కంటికి కనపడింది ఏది కెమెరా క్యాప్చర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పారానార్మల్ యాక్టివిటీ ఏదో కెమెరాలో పడింది అన్నది, కెమెరా అన్నది మన హ్యూమన్ ఐ అబ్జర్వ్ చేసుకునేటట్టు లైట్ ని తీసుకోవటం ఎలా జరుగుతుందో అదే ప్రిన్సిపల్ మీద కెమెరా లెన్స్, అందులో ఉండే క్యాప్చరింగ్ మెకానిజం, బి ఇట్ అనలాగ్ ఆర్ డిజిటల్ ఏదైనా కానీ ఉంటుంది అనమాట. సో మన కంటికి కనపడకుండా అంటే అన్లెస్ అది ఇన్ఫ్రారెడ్ అల్ట్రావైలెట్ ఇలాంటివి కొన్ని ఆస్ట్రో ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళు ఏంటంటే మన కంటికి కనిపించని రంగులు కూడా వాళ్ళు మిల్కీవే. ఈ రోజు యాక్చువల్లీ మేము వెళ్తున్నాం అనమాట ఇక్కడ సిడ్నీకి దగ్గర అండి, ఒక 2 అవర్స్ జర్నీలో గ్రేగమ్ కేఫ్ అని ఉంటుంది అక్కడ. ఒక ఒక 15-20 ఫ్యామిలీస్ వెళ్తున్నాం అనమాట స్టార్ గేజింగ్ కి. సో అలాంటి ప్రదేశాల్లో ఉంటుంది. అంతేగాని మనకి వినపడిన ఏదో వినపడినట్టు. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఒక పాత ఇంట్లోకి వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి లో ఆక్సిజన్ ఉండటమో, లేదంటే గాలి సరిగ్గా ప్రసరించే అవకాశం లేకపోవటమో, క్రీపీగా ఉండటమో, దానివలన ఆల్రెడీ మనం ఏదైనా నమ్మి బలంగా భయపడుతూ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది. అక్కడ ఏ ఎలక అటు నుంచి తొందరగా మూవ్ అయినా కానీ అది ఏదో కింద వినపడుతుంది అనమాట. సో ఇంతకు మించినటువంటి ఆధారాలు మనకు వచ్చినట్టు ఎక్కడ లేవు. మనం ఎన్ని డిస్కవరీ ఛానల్ చూసినా, ఎన్ని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో కూడా ద మోస్ట్ క్రీపీ ప్లేసెస్ అనో ఏదో ఒక పేరు మీద ఒక సిరీస్ లో ఒక 4 డాక్యుమెంటరీలో ఉన్నా కానీ పదార్థానికి శక్తికి అతి ఇంద్రియంగా మనకి అర్థం కానిది లొంగనిది ఏదో ఉంది అనిపించడానికి అవకాశం అయితే ఇప్పటిదాకా దొరకలేదు. అంటే ఉండే అవకాశం ఉన్నది కూడా దొరకనే ఉన్నాయి. కావాలంటే మనకి డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ లాంటి వాటిని గురించి ఇప్పుడు ఈ న్యూట్రినోస్ ఇలాంటి వాటి మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. బట్ అవి కాకుండా ఒక క్రీపీ ప్లేస్ లోనో, ఒక పోల్టర్గీస్ట్ ఇంతకుముందు ఆయన అన్నది ఏంటి, పారానార్మల్ యాక్టివిటీ, యా ఇవన్నీ మనకి ఏంటంటే సినిమాలు చూసి అందులో భయపడటాన్ని కూడా మనం ఒక ఎంటర్టైన్మెంట్ కింద ఫీల్ అవుతున్నాం కాబట్టి అలాంటి సందర్భాల్లో మనకు ఉపయోగపడటం తప్పితే, ఇలాంటి వాటిని ఉపయోగించి ఎవరైనా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటివి ప్రోపగేట్ చేయటం అయితే జరుగుతుంది అనమాట. మనకి ఇంతకు ముందు ఐ థింక్ వల్లూరి వరప్రసాద్ గారు ఆయన కొన్ని ఎపిసోడ్స్ మనకి బాగా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మానవవాణిలో చేశారు. ఆయన క్లియర్ గా ఇలాంటి వాటి మీద పోరాటం జరిగింది అనమాట. వాటి మీద యాక్టివిస్ట్, ఈజ్ అన్ యాక్టివిస్ట్. ఆయన ఆయన స్వానుభవంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అంటే ఒక 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 మనిషిను సమూహంలో భయంతో అపనమ్మకాలని స్ప్రెడ్ చేస్తూ లాభ పొందటం పొందే వాళ్ళు ఎలా ఉంటారు అన్నది అనమాట. ఏదో చేతబడి చేశారని చెప్పు, ఇలాంటి ఈ భయపెట్టే విధంగా ఏదో చేయటము, వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోవటం అన్నది. సో ఇలా భయపడటం అన్నది అలా భయపెట్టే వాళ్ళు అలా చెప్పే వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటాయి. చూడండి, ఒక ఇల్లు తక్కువ రేటు కొనాలనుకోండి, ఆ ఇంట్లో దెయ్యం ఉంది అని ప్రచారం చేసి ఎవరు రాకపోతే తక్కువ రేటు కొంటాడు అనమాట. సో ఇలాంటివి వాళ్ళకి తప్పితే ఎవరికి ప్రయోజనం లేదు, అలాగే ప్రమాదము ఉండదు. సో మనకి ఇదమిత్తంగా ఈ దెయ్యం అన్నది భూతం అన్నదో లేదంటే ఎనీథింగ్ అదర్ దాన్ మనకి వాస్తవానికి భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి ఉంది అనిపించేలాగా అయితే ఏ రకమైనటువంటి సాలిడ్ ఆధారాలు మన దగ్గర లేవు. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా ప్రతి ఇంటి వెనక మనం ఇప్పుడు కెమెరాలు, ప్రతి ఇంటి చుట్టూ ఎన్ని కెమెరాలు పెట్టినా కానీ చూడండి, జస్ట్ లైక్ UFOs లాగా. ఇంతకుముందు 50-60s లో ఒక ఊపుని అప్పుడప్పుడే కెమెరాలు వస్తున్నాయి, అప్పుడప్పుడే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతున్న క్రమంలో
ఎక్కడ ఏది జరిగినా ఏది ఊహించుకునైనా గానీ ఎలాంటి అంటే మనకు అర్థం కాని ఫినామినన్ ఏది కనిపించినా దాని కారణాన్ని అన్వేషించకుండా ఇది ఇప్పుడు చూడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల చూస్తే సాయంత్రం అయ్యేటప్పటికి పక్షులన్నీ గుంపు కింద వెళ్తూ ఉంటాయండి. మీరు చూస్తే కొన్ని వీడియోలు కూడా ఉంటాయి, దాని కరెక్ట్ గా పేరు ఏదో ఉంటుంది నాకు గుర్తులేదు కానీ కొన్ని వేలు కనీసం లక్షలు కాకపోయినా వేలల్లో పక్షులు గుంపుగా ఒకే గుంపుగా మూవ్ అవుతూ ఉంటుంది. అది డిఫరెంట్ ఫార్మ్స్ మార్ఫ్ అవుతూ ఉంటుంది అన్న చాలా క్విక్ గా. అది ఒక ఒక మీరు సంధ్య వేళ చూసారనుకోండి, అటు అటు పగలు కాదు రాత్రి కాదు ట్వైలైట్ అంటారు కదా, అలాంటి టైంలో అది కొద్ది దూరం నుంచి చూసారనుకోండి, ఆ షేప్ను బట్టి మీరు ఏదైనా ఊహించుకోవచ్చు. మీరు మీకు అది పక్షులు అని తెలియకపోతే మీరు ఏదైనా భయపడవచ్చు. దాన్ని శక్తులు అనొచ్చు, ఇంకొక పేరు చెప్పొచ్చు, ఏదో ఆకారం కనిపించిందని తెచ్చు, పరమ భక్తుడై ఎవరో ఖచ్చితంగా నా కోసం వస్తారని ఎదురు చూసేవాడికి అది ఒక దేవత కింద దేవుడి కింద కనిపించవచ్చు. సో దాని కారణం ఏమిటి అని ప్రశ్నించుకుని ప్రతిసారి మనకు ఆన్సర్ దొరికింది. ఈ కారణాన్ని ప్రశ్నని ఎంటర్టైన్ చేయకుండా సమాధానాలను రెడీగా యాక్సెప్ట్ చేసిన ప్రతిసారి మనం మోసపోతాము. అది గమనించుకుంటే మనకు ఆన్సర్ దొరికేస్తుంది. థ్యాంక్ యూ అండి. తర్వాత మనం ఒక ఒక ప్రోగ్రామ్ చేసాము, అది మంత్రాలకు చింతకాలు రాలుతాయా అని. అవునండి, అది ఆ దాంట్లో ఏమైందంటే మనం అది చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసాము ఛానల్ కి, తర్వాత ఒక 6 మంత్స్ బ్యాక్ ఇది మనం చేసి ఆన్లైన్స్ అయింది. 1 మంత్ తర్వాత ఎవరో కామెంట్ పెట్టారు అనమాట, అది మంచి కామెంట్, అది మనం కామెంట్ రిప్లై అవ్వలేదు తర్వాత చదవలేదు అనమాట. ఆ కాల్లో ఏమైందంటే సీకే గారు అని ఒక ఆయన కాల్ చేశారు అనమాట. కాల్ చేసి మనకి మంత్రాల్లో కొన్ని దేవతల్ని మనం వాళ్ళు వాళ్ళ కనుక ప్రేరేపిస్తే వాళ్ళు కొన్ని మంచి పనులు చేస్తాయి మనకి అన్నట్టుగా ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. అప్పుడు మన ముగ్గురం కూడా అతని పైన మనం కొద్దిగా డామినేట్ చేసాం అన్నమాట మనం. అప్పుడు దానికి కామెంట్ ఏం పెట్టారంటే, గ్రేట్ డిస్కషన్ విత్ సో మెనీ ఇన్సైట్స్, హౌఎవర్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్వన్ వుడ్ గెట్ ఇన్ టు హౌ ద హోల్ థాట్ ప్రాసెస్ ఆఫ్ సౌండ్ హ్యావింగ్ ఏ రియల్ వరల్డ్ ఇంపాక్ట్, మేబీ సమ్ అదర్ టైం. అంటే సౌండ్ హ్యావింగ్ అంటే సౌండ్ అని నాకు అర్థమైందండి. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఇలాంటి ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయంటేనండి గోవింద్ గారు, పోని అది కాదా పోని ఇది చూడు, ఇది కాదా పోని అది చూడు అని ఏదో ఒక విషయాన్ని తీసుకుని వచ్చి ఖచ్చితంగా అక్కడ ఇలాంటి వాటికి దేనికి ఉపయోగం లేదు అని మనము నమ్మటానికి సిద్ధంగా లేనప్పుడు మనం తీసుకుని వచ్చే వాదనలు చేసే ప్రయత్నాలు అనమాట. ఎందుకంటే సౌండ్కి ఎఫెక్ట్ ఉంటుంది, ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది. అంతేగాని శబ్దం వలన ఒక ప్రత్యేకంగా కొన్ని మంత్రాలను జపించటం వలన వచ్చే వైబ్రేషన్స్ వలన మంచి జరగటం అన్నది కానీ ఒక ఫలితాన్ని మనం డిసైడ్ చేయటం కానీ దూరంగా ఉన్న వాళ్ళని ఎవరినో వశీకరించుకోవటమో లేదంటే వాళ్ళ వాళ్ళ జీవితంలో చేంజెస్ తీసుకొచ్చినలాగా ఉంటాయి అనుకోవటం అది మూర్ఖత్వం అని అనుకోవాలి మనము. సో ఇంకా ఉందండి కామెంట్, ఇంకా ఉంది అదొకటి. అంటే దీని పేరు Scorpy 1988 అనమాట, ఈ కామెంట్ పెట్టింది తను. ఆయన ఏమన్నారంటే రిగార్డింగ్ ద కాలర్ సీకే, సీకే అని ఆయన కాల్ చేశారని చెప్పిన కదా, రిగార్డింగ్ ద కాలర్ సీకే పర్సనల్లీ ఐ ఫీల్ లైక్ యూఆర్ ఆల్ ఆర్ ఓవర్ రైడింగ్ అండ్ నాట్ లెటింగ్ ద కాలర్ కంప్లీట్ ద క్వశ్చన్. హి సీమ్ టు బి ఎ ఫెయిర్ గై విత్ కన్వర్జేషన్ అండ్ ఐ ఫీల్ వీ మైట్ హ్యావ్ మిస్డ్ టు గెట్ ఎన్ ఇన్సైట్ ఆఫ్ హౌ అండ్ వై ఎగ్జాక్ట్లీ ఎ పర్సన్ బిలీవ్ సచ్ క్రాప్ అగైన్ I see someone including someone ridiculing the caller is not our intention of this conversation to investigate thought processing. అంటే మీరు ముగ్గురు కలిసి అతని మీద బాగా ఎక్కేశారు కానీ మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఇటువంటి వాళ్ళు ఇలాంటి క్రాప్ ఎందుకు నమ్ముతున్నారు అన్న వాళ్ళ థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళి చేయాలి తప్ప. మంది యూజువల్లీ 99.9% ఎప్పుడు ఆర్గ్యుమెంటేటివ్ గాను రండి మీద మాద చూసుకుందాం ఏ వాదం గొప్పది అన్నట్టుగా లేవండి. ఎక్కువ నాకు తెలిసి అట్లీస్ట్ చూసిన దాంట్లో ఎప్పుడు కూడా ఎడ్యుకేటివ్ గా మెయిన్ పర్పస్ ఎడ్యుకేటివ్ గా ఉంటుంది అండ్ ఫ్యాక్ట్స్ ని ఇన్ఫర్మేషన్ ని తీసుకుని వచ్చి ప్రజెంటేషన్ చేయడం వరకు ఉంటుంది. అది కాకుండా మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలర్ యొక్క ఇంటెన్షన్ ని మనము తెలుసుకోగలుగుతాం ఖచ్చితంగా, వాళ్ళు పైకి ఎలా మాట్లాడుతున్నా గానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది. అలాంటప్పుడు మేబీ ఎప్పుడన్నా ఒకసారి హార్ష్ గా అనిపించవచ్చు, మనోభావాలు దెబ్బతిని ఉండవచ్చును. సో దానికి కారణం ఖచ్చితంగా మనమే అని కూడా చెప్పలేము. ఆ వ్యక్తి యొక్క ఎప్రోచ్ ని బట్టి కూడా ఉంటుంది. మీరు చూడండి మనమనే కాదు, గ్రూప్ లో గాని బీజీ గారు గాని ఎవరిని చూసినా గానీ ఒక ప్రశ్నలో నిజాయితీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి రప్చర్ రాదు.
ప్రశ్న అడగటంలో నిజాయితీ ఉన్న వాళ్ళు ఏదరు వాళ్ళు తెలుసుకుంటారు, లేదంటే మనకి ఏదైనా తెలియని తెలియజెప్పి వెళ్తారు. అంతేగాని ఇలాగ ఆర్గ్యుమెంట్ చేసేలాగా మనకి క్విక్గా చూడండి, వరుసగా ఒక మూడు నాలుగు ప్రశ్నలు ఉంటాయి, ఒక ప్రశ్నతో మొదలవుతారు, అక్కడ మనం ఏదో చెప్తాము, చెప్పిన తర్వాత పోనీ ఇది కాదు, పోనీ సరే ఇది ఎలాగుంది, మరి ఇప్పుడు ఇదేంటో జరిగింది, ఇక్కడ దీని గురించి ఏమంటావు అంటారు. మళ్ళీ మనం అక్కడికి వచ్చామనుకోండి, అదంతా అంటే ఇప్పుడు నువ్వేమంటావు, ఇది లేదంటావా అని ఇంకో చోటుకు వెళ్తారు. అంటే వాళ్ళు ఒక పర్టికులర్ పాయింట్ మీద డిస్కషన్ అన్నది ఉంచకుండగా గోల్ పోస్ట్స్ ని క్విక్ గా చేంజ్ చేస్తూ ఏదో ఒక చోట దొరుకుతుంది కదా మన అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు ఏమైనా మనకి అలాగా అలాంటి రచ్చలు ఏమైనా వచ్చిందేమో కానీ, బట్ అదర్వైజ్ యూజువల్లీ మనం అలా చెయ్యము. మన దగ్గర అలా ఉండదు కూడా. అండ్ మనం సమాధానాలు కూడా ఇవ్వం కదా, మనం ఫ్యాక్ట్స్ చెప్తాం పెడతాం ఏదో ఒకటి కానీ. నమ్మకపోవటం అన్నది వాళ్ళ వ్యక్తిగత దీని మీద వాళ్ళ ప్రయోజనం ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఏంటంటే మన ఇంటెన్షన్, మనం చేసే ప్రోగ్రామ్ క్వాలిటీ అందరికి తెలుసు. ఏంటంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో అలా అనుకోవడానికి అవకాశం ఉంది. మనందరం కలిసి అతను మాట్లాడుకుని ఎప్పుడైనా సరే వన్ ఆన్ వన్ అనుకోండి, అప్పుడు అతను అడుగుతున్న ప్రశ్నకి ఆగిన తర్వాత మనం సమాధానం చెప్తాం. మనం ముగ్గురు రేడియో ఉన్నప్పుడు కొద్దిగా ఓవర్లాప్ కూడా అవుతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు అది మెయిన్, ముగ్గురు ఉన్నప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు టీవీలా కాదు, యు డోంట్ గెట్ ఎనీ వెర్బల్ క్యూస్. మనకి వెర్బల్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అన్నది ఉంటుంది కదా, యూజువల్ నాన్ వెర్బల్ ఎక్కువ కూడా ఉంటుంది కదా కమ్యూనికేషన్ ఇప్పుడు. సో ఎదురుకుండగా ముగ్గురు కూర్చున్నప్పుడు చర్చించేసుకునేటప్పుడు వేరు, రేడియోలో చెబుతున్నప్పుడు ఖచ్చితంగా అవతల వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ మూడ్ కానీ గెస్చర్స్ కానీ టైమింగ్ కానీ ఖచ్చితంగా మనము గెస్ చేయటము రియాక్ట్ అవటము అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. అందుకని ఒక్కొక్కసారి మనకు అలా జరిగి కూడా ఉండొచ్చు, రేర్ కాదు కూడా. అంటే ఎందుకంటే అదే దాంట్లోనే ఇంకొకరు కూడా సేమ్ మన బాసీ గ్యాండీ అని సెవెన్ లీవ్ ఇట్ అండి, పర్వాలేదు మనకి, మనం ఎవ్రీ సింగిల్ కామెంట్ మనం చదవక్కర్లేదు. తర్వాత ఇంకో ఆయన ఒకరు పెట్టారండి, ధన్య గారు ఉంటే చాలంట షోలకి. ధన్యం అయిపోయింది, క్వాలిటీ మనకి మనకి రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఐ కెన్ సే. ఏమో ఎందుకు అనిపించిందో వైజాగ్ నేను జనవరిలో వెళ్ళినప్పుడు ఒక 30 మెంబర్స్ దాకా వచ్చి కలిశారండి. పిలిస్తే వెళ్ళాను, యాక్చువల్లీ నాకు ప్లాన్ లో కూడా లేదు భీమవరంలో ఉంటేనే, లేదండి అందరూ చాలా మంది వస్తారు రండి అంటే బీచ్ లో కలవటం జరిగింది. మనకి శశగున అంగ గారు కానీ ఆరోగ్య నాథుడు, డాక్టర్లు, లాయర్లు, హ్యూమనిస్టులు చాలా మంది ఉన్నారు అప్పుడు. సో అప్పుడు నాకే అనిపించింది చేయొచ్చు కదా మీరు అని ఇన్వైట్ చేస్తే ఆవిడ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఓకే ఐల్ ట్రై అన్నారు, వచ్చారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా చాలా బాగా చేయటము, కోఆర్డినేట్ చేయటము, క్వశ్చన్స్ ని తయారు చేయటము, అందరికి షేర్ చేయటము, వాటిల్ని ఒక డైరెక్షన్ లో తీసుకుని వెళ్ళటము చాలా బాగా చేశారు. అండ్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఐ మీన్ అట్లీస్ట్ సమ్ ప్రెషర్ అవుట్ ఆఫ్ అజ్ అన్నట్టుగా నేను మేబీ ఐ కెన్ సే. మనం కొత్త రిసోర్సెస్ గురించి ఎప్పుడు వీఆర్ ఓపెన్, ఎవరైనా కానీ ఇది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. సైన్స్ గురించి, శాస్త్రీయ దృక్పథం గురించి, దీనికి సంబంధించిన హ్యూమనిజం గురించి, రేషనలిజం గురించి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు డీజే చేయటానికో, గెస్ట్ కింద వచ్చి మాట్లాడటానికో, ప్రశ్న అడగటానికో ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్. నేను చదువుతానండి, పద్మ గారు హాయ్, గోవింద్ గారు అండ్ ప్రసాద్ గారు హౌ ఆర్ యూ బోత్ అండి, లిజనింగ్ యువర్ షో అని పెట్టారు. అది కాకుండా టోరీ షేక్ అని ఎవరు పెట్టినట్టున్నారు ఆయన, సార్ నమస్తే గోవింద్ గారు, ఒక ప్రశ్న అడగాలి ఉంది. మూఢనమ్మకాల్లో భాగమైన ఒక విషయం, అమావాస్య రోజు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే నేరస్తులుగా ఉంటారని చెప్తూ ఉంటారు, నిజమేనా మీ వివరణ మాటలు? యా మేబీ యూ కెన్ సే. ఇంకొక విషయం అంటే మన ధన్య గారు జాయిన్ అయిన తర్వాత మనకి ధన్య గారు మెయిన్ అంటే యాంకరింగ్ ఒకటేనో ప్లస్ ఆ ఫ్లో ఒకటి, అంటే సీమ్లెస్ ఫ్లో అంటారు చూసారా, ఆ కంటిన్యూటీ ఉంటుంది. ఇప్పుడు మనకి మనం ఏదో టెక్నికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామో తప్ప కొన్ని గ్యాప్స్ వచ్చి మధ్య మధ్యలో మనకి కొన్ని చెప్పడానికి ఏదో తడుకున్నట్టు ఉంటుంది కదా మాటలు, కానీ ధన్య గారి దగ్గర అది ఉండదు. ఆ క్లారిటీ అండ్ దెన్
దాన్ని ఏమంటే ఒక టైప్ ఆఫ్ కంటిన్యూటీతో అలా ఫ్లో తీసుకెళ్ళిపోతారు అనమాట, యాజ్ ఏ ప్రొఫెషనల్ యాంకరింగ్ టైప్ చేస్తారు ఆమె. ప్రొయాక్టివ్ అప్రోచ్ గానీ టాపిక్స్ తీసుకురావటం గానీ కోఆర్డినేట్ చేయటం గానీ గెస్ట్ ని ఇన్వైట్ చేసి తీసుకురావటం గానీ వాటితో పాటు ఈ క్వశ్చన్స్ కొద్దిగా హై లెవెల్ లో ప్రిపేర్ చేసుకోవటం, అంటే ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, ఏ డాక్టర్ గానీ ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ గా వాళ్ళని ఎప్పుడు తీసుకురావాలి, ఇవన్నీ కోఆర్డినేషన్ కూడా యాజ్ ఏ మదర్, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్, హోమ్ మేకర్ అండ్ ఆల్సో ఐ థింక్ ఆవిడ ఎస్బీఐ లోనూ ఇందులోనే చేస్తారు అనుకుంటా వైజాగ్ లో ఫుల్ టైమ్ జాబ్ తో పాటు. ఐ థింక్ ఈవెన్ ఆన్ సాటర్డేస్ ఐ థింక్ షీ గోస్ టు జాబ్ సమ్ టైమ్స్, అండ్ కొన్నిసార్లు కొన్ని చాలా రేర్ అకేషన్స్ లోనే కుదరకపోవటం అన్నది మనం ఇలాగ తీసుకోవటం జరిగింది, బట్ అదర్వైజ్ ఆల్మోస్ట్ చాలా రెగ్యులర్ గా చాలా స్పెండ్ చేయటం జరుగుతుంది అనమాట. అంటే యూ కెన్ ఇమాజిన్ మనం టైం స్పెండ్ చేయటం ఒకటే కాదండి, ఇది వాలంటరీగా చేస్తున్న వాళ్ళు అనమాట. వీళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ వంతు బాధ్యతగా సమాజానికి మనం తీసుకున్న దానికి తిరిగి ఇచ్చేటటువంటి కృతజ్ఞతలో భాగంగా వాళ్ళ వంతు బాధ్యతని వాళ్ళు నిర్వర్తించే ఈ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అంటారు కదా, అలాంటి దానిలో భాగంగా ఫర్ ఎ బెటర్ సొసైటీ అండ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ అవర్ ఓన్ కిడ్స్ అనుకోండి, పోనీ స్వార్థమే అనుకోండి, మన పిల్లలు రేపు ఎలాంటి సమాజంలో ఉండాలని మనం ఆశిస్తామో అలాంటి సమాజం కోసం మన వంతు కృషి మనం ఎంతవరకు చేస్తున్నామో చెయ్యాలి అన్న ఒక్క మోటివేషనే తప్పితే ఇందులో మనకి లైక్లు, వ్యూస్, మానిటైజేషన్, రెవెన్యూ రికగ్నిషన్, మనం ఒక 1,000 మందికి 100,000 మందికి మన ఫేస్ ఇలాంటివి ఏమీ లేవు. అలాంటివి ఇది కంప్లీట్ వాలంటరీ అండ్ కంప్లీట్ గా ఎనర్జీస్ ఎఫర్ట్స్ అన్ని పెట్టి ప్రిపేర్ అవుతూ నేర్చుకుంటూ వేరే వాళ్ళందరినీ తీసుకుని వచ్చేటటువంటి ఒక ఒక బృహత్ కార్యమనే చెప్పాలి. సో బిగ్ అప్లాజ్ ఫర్ అవర్ అండి, థ్యాంక్ యూ ధన్య గారు. మీరు ఈ రోజు షోలో లేకపోయినా కానీ ఈ సంవత్సరం మీరు మాకు మన సైన్స్ అవర్ కి చాలా కంట్రిబ్యూట్ చేశారు అండ్ మనకి మీరు కానీ ఇలాగే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా చాలా మంది మనకి మన ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాం. గుడ్, థ్యాంక్ యూ అండి. యా, రియల్లీ అప్రిషియేట్. మనకి చాలా గుడ్ ఎసెట్ అండి మన టీంకి. ధన్య గారు, థ్యాంక్ యూ ధన్య గారు. నెక్స్ట్ ఇంకొకటి అండి, మనం ఆస్క్ సైన్స్ అనే ప్రోగ్రామ్ చేసాము. ఆ ప్రోగ్రామ్ మనకి అది అంటే ప్రోగ్రామ్ చేసి ఛానల్ అయింది కానీ మనం ఏం చేసామంటే అప్లోడ్ చేయడం కొద్దిగా డిలే అయింది అనమాట. ఆస్క్ సైన్స్ ఎపిసోడ్ 294 అది. దాంట్లో ఏంటంటే మనం ఐ రియల్లీ అప్రిషియేట్ ద హ్యూమన్స్ గ్రూప్ ఫర్ డీబంకింగ్ ద మిత్స్ అండ్ ఫాల్స్ బిలీఫ్స్, బట్ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్లు మోడర్న్ మెడిసిన్ అద్భుతం అన్నట్టు కూడా నాట్ యాక్సెప్టబుల్. బ్యాలెన్స్డ్ డిస్కషన్ టు బ్రింగ్ ద రియల్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ యాక్సెప్టబుల్. విజయరామ్ ఎస్ గారు పెట్టారు అనమాట. అంటే మీరు అన్ని ఒకవైపే కాకుండా రెండు వైపు బ్యాలెన్స్ చెప్పండి అన్నట్టుగా పెట్టారు. అంటే ఇదేనండి, ఇంతకుముందు ఐ థింక్ మనము ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్న పదమే కరెక్ట్ కాదేమో యాక్చువల్ గా. ఇప్పుడు ఇంతకుముందు ఐ థింక్ ఎవరో ఇచ్చారు ఎగ్జాంపుల్, మీరేనా అనుకుంటారు 2+2 4 అని నేను అన్నాను అనుకోండి, ఇంకొక అతను 2+2 8 అన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరిని చర్చకు పెడితే 2+2 4 అతనే కరెక్ట్ అంటామా, లేదంటే పోనీ బ్యాలెన్స్ చేస్తూ 5.5 అని చేద్దాం అంటామా? సో అంటే బ్యాలెన్సింగ్ అంటే అతను ప్రశ్న ఏంటంటే మనం అల్లోపతి అనో మోడర్న్ మెడిసిన్ అని కూడా అన్నాం అందుకనే, ఎందుకంటే మోడర్న్ మెడిసిన్ అంటాం బట్ దానికంటే మంచి కరెక్ట్ పదం ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. మనం ఎప్పుడు కూడా ట్రెడిషనల్ మెడిసిన్ తప్పు అంత మంచిది కాదు అనము, అలాగే మోడర్న్ మెడిసిన్ ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్స్ లో తప్పులు జరగవు అని కూడా మనం చెప్పం. బట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటూనే ఆ ఎవిడెన్స్ ఎప్పుడు ఏ ట్రెడిషనల్ బేస్ కి, సే ఫర్ ఎగ్జాంపుల్ మలేరియాకి వచ్చిందండి, మలేరియాకి వచ్చిన క్యూర్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ నుంచి వచ్చింది. వాళ్ళు ఒక చెట్టు బార్క్ నుంచి ఉపయోగించటం వలన జ్వరం తగ్గటాన్ని ఎలాగో వాళ్ళు అన్వయించుకోవటం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము, అది ఏం నిజం అందా అందులోని ఎతికితే అందులో దొరికింది, అది తీసుకొచ్చి మోడర్న్ మెడిసిన్ లో కలిసిపోయింది. అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అయింది ఇప్పుడు అది. అంటే ఏ మెడిసిన్ కైనా ఆధారం ఉందా లేదా అన్నదే మనకి కొలమానం తప్పితే అది పాతదా కొత్తదా, ఒక మత గ్రంథంలో ఉందా లేదంటే ఒక సంస్కృతిలో ఉందా లేదా అన్న దాన్ని బట్టి ఎవరు కూడా దాన్ని చేర్చుకోవటమో దాన్ని నమ్మటమో నమ్మకపోవటమో ఉండదు. ఎందుకంటే తగ్గేది ఆధారం ఉన్నది, మనకి ప్రాపర్ ట్రయల్స్ జరిగి ప్రాపర్ యానిమల్ టెస్ట్లు ఇవి జరిగి ప్రాపర్ డబుల్ బ్లైండెడ్ టెస్టులు జరిగి ప్రాపర్ ఎక్స్పెరిమెంటల్ అండ్ దాన్ని ఏమంటారు కంట్రోల్ గ్రూప్స్ ఉండి
అంటే ఆ మందు వాడిన వాళ్ళకి, మందు వాడే వాళ్ళకి ర్యాండమైజ్ చేసినటువంటి శాంపుల్స్ లోంచి గ్రహించినటువంటి, అంటే సెలక్షన్ బయాస్, అబ్జర్వర్ బయాస్, ప్లెసిబో ఎఫెక్ట్, ఇలాంటి పక్షపాత పాతాలకి లొంగకుండా ఉండేలాగా థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి చేసిన టెస్ట్లు ఉంటాయి అన్నమాట. ఇవి వాళ్ళకి కూడా తెలియదు ఏది మందు ఏది. సో ఇది ఇది పాయింట్ అన్నమాట. అంతేగాని బ్యాలెన్స్ చేయటము ట్రెడిషనల్ అంత తప్పని అన్నారని కాదు, అది కరెక్ట్ కాదు. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అన్నది కరెక్ట్ వర్డ్ అండి, దాని వైపుగా మనం అందరం వెళ్ళాలి. ఐ మీన్ విజయరామ్ ఎస్ గారు అంతకుముందు చాలా అట్లా కామెంట్ పెట్టారండి. ఆయన ఏమన్నారంటే, బెటర్ రీనేమ్ ద టాపిక్ యాజ్ ఇంగ్లీష్ సైన్స్ దెన్ ఆస్క్ సైన్స్. మీరు ఆస్క్ సైన్స్ సైన్స్ కాదు, ఇంగ్లీష్ సైన్స్ పెట్టుకోవాలని చెప్తున్నారు అనమాట. ఒకసారి విజయరామ్ గారు ఈ ప్రోగ్రామ్ కనుక మీరు విన్నట్లయితే రండి, మీరు ఏదో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు అంటే మీరు చెప్పేది ఇంగ్లీష్ లోనే ఎక్కువ జరుగుతున్నాయి అనుకుంటే ఇంగ్లీష్ సైన్స్ అనుకోవచ్చు. మేబీ ఈ మధ్యన ఏమైనా మనకి డాక్టర్లు ఎవరైనా కొద్దిగా ఇంగ్లీష్ లో ఎక్కువ మాట్లాడారేమో నాకు తెలియదు, మరి మధ్య మధ్యలో అది కూడా. బట్ మనం అంతా తెలుగులోనే చెప్తున్నామండి, అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషలోనే సైన్స్ మీద ఇంత విరివిగా, ఇంత రెగ్యులర్ గా, కన్సిస్టెంట్ గా ఇన్ని టాపిక్స్ ని టచ్ చేసిన ఏ మీడియా గానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా గానీ, ఛానల్ గానీ, సోషల్ మీడియా గానీ ఏది లేదని నాకు తెలిసి, అట్లీస్ట్ తెలుగులో లాంగ్వేజ్ గురించి కాదు. ఇంగ్లీష్ సైన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం దీని పర్పస్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా అప్పుడు రాసారా పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా మన ఆయుర్వేదము, మన ఓన్ గ్రోన్, మన ఇండియన్ బేస్డ్ మెడిసిన్స్ అన్ని పక్కన పెట్టేసి మీరు ఇంగ్లీష్ మెడిసిన్ ప్రమోట్ చేస్తున్నారు కదా, అందుకని దీన్ని ఇంగ్లీష్ సైన్స్ అని పెట్టాలన్నారు అన్నమాట. అది దీని ఇంకొకటి ఇంగ్లీష్, సరే మేము ఇంగ్లీష్ ప్రమోట్ చేస్తున్నాం, మీరేం వాడుతున్నారు జర్మనీ? అదే మామూలుగా అంటున్నా, అంటే ఆయన డైరెక్ట్ గా ఆయననే కాదు, నేను చెప్పేది ప్రశ్న ఎలా చేసుకోవాలన్నది నేను చెప్తున్నా. మరి జర్మనీ మెడిసిన్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం మనం? హోమియోపతి మందు కాదు కదా. హనుమాన్ గారు 240 సంవత్సరాల క్రితం ఆయనకి అనిపించిన దాన్ని ఏదో ప్రపోజ్ చేశారు, లైక్ యూర్స్ లైక్ అన్న దాంతో డాక్టర్ తోటి. అది కాదు, తప్పు కరెక్ట్ కాదని చెప్పి జర్మనీతో సహా ప్రపంచంలో అన్ని అభివృద్ధి చెందిన దేశాలు గెంటేగా మన భారతదేశంలో స్టిల్ దానికి ఒక సెంటర్ లో ఒక మినిస్టర్ పెట్టి మరీ పోషిస్తూ మనం హోమియోపతిని వాడుతున్నాం. మనం మన జర్మనీ వేస్ట్ మెడిసిన్ అని అంటున్నాం ఎప్పుడన్నా. సో ఒక మెడిసిన్ కో, ఒక సిస్టమ్ కో, ఒక భాషనో, ప్రాంతాన్నో, సంస్కృతిని ఆపాదించనక్కర్లేదు. మనం ఇంగ్లీష్ మెడిసిన్ గొప్పదనలము, అలోపతి అని కూడా అన్నాం. అది మనం అసలు యాక్చువల్ ఆ మెడిసిన్ కి వచ్చిన పేరు కాదు, వాళ్ళు ఇచ్చిన పేరు అది. సో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఇస్ ద కరెక్ట్ అండి. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఎక్కడ ఉన్నా సరే దానికి ఫర్ గా మనం మాట్లాడతాం, అంతేగాని ఇంగ్లీష్ సైన్స్ సైన్స్ లో. మీ వాయిస్ కట్ అయిందా? నా వాయిస్ కట్ అయిందా? చూడండి ఒకసారి. మార్స్ మీద, జూపిటర్ మీద, సోలార్ సిస్టమే కాదు, బయట ఇంకో గెలాక్సీకి వెళ్ళినా గానీ మీకు మనకి తెలిసినటువంటి యూనివర్స్ లో అయితే, మనకి తెలిసినటువంటి యూనివర్స్ లో ఇవే ప్రకృతి భౌతిక సూత్రాలు ఉంటాయి. సో శాస్త్రం ఎక్కడ, ఈ సైన్స్ అనేది ఎక్కడైనా సైన్సే. మనం ఈ ప్రశ్న ఆన్సర్ చేద్దామండి. మనకి ఈ క్వశ్చన్ లో మనకి సైన్స్ వినిపిస్తుందా మీకు? సైన్స్ ఈజ్ యూనివర్సల్ అండి. ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? యా చెప్పండి. యా రైట్. మనం ఒక ప్రశ్న అడిగారు కదా షేక్ గారు, నమస్తే గోవింద్ గారు, ఒక ప్రశ్న అడగాలనుందని. మూఢ నమ్మకాల్లో భాగమైన విషయం అడిగారు కదా, ఇది అమావాస్య రోజున అన్నారు, అది ఇప్పుడు చెప్తా ఉంటారా లేకపోతే నెక్స్ట్ దమేష్ చెప్పండి? మీరు మాట్లాడండి. అంటే అమావాస్య అనేది అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు క్యాలెండర్ బేస్డ్ గా మనకి ఇప్పుడు గ్రహాలు వచ్చినప్పుడు, గ్రహణాలు వచ్చినప్పుడు మనకి కొన్ని గ్రహణాలు అనేవి మనకి చుట్టూ ఉన్న నార్మల్ గా కనిపించే డే టు డే దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా ఉంటాయన్నమాట. అంటే బాగా క్లౌడ్ వచ్చేసింది అనుకోండి, మనకి ఏదో ఒకటి ఉపద్రవం జరగబోతుందని, చెడు జరగబోతుందని. అదే విధంగా మనకి ఒక ఫుల్ మూన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే అమావాస్య రోజున చీకటిగా ఉంటది కనుక చీకటిలోని మనకి దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి కనుక. ఎందుకంటే ఆ రోజుల్లోని దీపాలు అవి ఉండేవి కాదనమాట, ఎక్కువ దీపాలు అవి లేనప్పుడు ఏంటంటే చీకటి అనేది, అమావాస్య అనేది మనకి ఒక రకంగా ఆ రోజున ఏమి, చాలా మంది మీరు చూసుకుంటే కొన్ని రకాల శాస్త్రాల్లోని అమావాస్య రోజు పుట్టడం కానీ, అంటే ఈ గ్రహాలకి మనుషుల పుట్టుకకి బాగా సంబంధాలు ఉన్నాయి అన్న ఈ ఫలిత జ్యోతిషం ఏదైతే ఉందో వాళ్ళు ప్రచారం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, బల్లి శాస్త్రం ఎలాగైతే ఉందో అదే విధంగా కొన్ని రాసుల్లో పుట్టిన వాళ్ళు, అంటే కన్య రాశికి కానీ
లేకపోతే కొన్ని సింహం రాశి పుడితేనేమో మంచి ఒక ఒక ఏమంటారు ఒక మ్యాన్లీగా, లేకపోతే ఎవరికి తిరుగులేని విధంగా ఉన్నట్టుగా. అంటే ఏ రాసులకైతే ఏ జంతువుల యొక్క లక్షణాలని మనం ఆపాదించామో అదే విధంగా అమావాస్య అనే దానికి కూడా దానికి సంబంధించిన లక్షణాల ప్రకారంగా కూడా మనిషి ఈ విధంగా తయారవుతాడు అన్నది. అంటే ఇప్పుడు చూడండి, గ్రహాలన్నీ ఒకే లైన్ లో ఉన్నప్పుడు మీకు కొన్ని కథలు ఉంటాయి. ఒక ఇది ఎన్నో ఒక వేల సంవత్సరాలు ఒకసారి వస్తుందంట, అన్ని గ్రహాలు లైన్ గా ఒకేసారి ఉంటాయంట. అప్పుడు ఎవరైతే పుడతాడో వాడు ప్రపంచం మొత్తాన్ని జయిస్తాడు. అటువంటి వాడిని సంహరించడానికి ఆ దేవుడే ఒక అవతారం ఎత్తి దిగి వస్తాడని మనకు కొన్ని కథలు ఉండే చదవ కథలు అనమాట. అలాంటి కథల్లో భాగంగానే అమావాస్య రోజున పుట్టినప్పుడు గాని పౌర్ణమి రోజున పుట్టినప్పుడు గాని మనకి అంటే నేరస్తులుగా అవుతారని చెప్పేసి. అంటే పౌర్ణమి అనేది మళ్ళీ కార్తీక పౌర్ణమి అంటే మంచిగా ఉన్న వాటికి కాదండి. ఇప్పుడు ఈ గ్రహణం అమావాస్య అన్నది ఒక ప్రాంతంలోనే జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు భూమి గుండ్రంగా ఉన్నప్పుడు సూర్యగ్రహణం కూడా చూడండి, సంపూర్ణ సూర్యగ్రహణం ఓన్లీ కొన్ని ప్రాంతాలకే పరిమితం అయినట్టుగా ఈ మూన్ అమావాస్య కూడా కొన్ని ప్రాంతాలకే ఉంటుంది అన్నమాట. అదర్ సైడ్ మళ్ళీ ఫుల్ ఇంకో మూన్ ఉంటుంది, మళ్ళీ మొత్తం కాదు కదా ఆ గ్లోబ్ కి. అక్కడ ఎవరన్నా పుట్టారనుకోండి, మరి వాళ్ళు ఏమవుతారు? అమావాస్య అనే ఆ షాడో పడిన భాగంలో పుట్టిన వాళ్ళంత మాత్రమే దొంగలు అవుతారా అన్న విషయాన్ని మనం ఆలోచించుకుంటే, బయట జరిగే విషయాలకి అంటే ఒక బయట బాహ్యంగా పుట్టిన వాళ్ళు, హాస్పిటల్లో పుట్టిన వాళ్ళు కూడా షేడ్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డార్క్ లో పుట్టిన వాళ్ళకి, ఈ స్టాటిస్టిక్స్ అన్ని గమనించినట్లయితే మనకి ఈ పుట్టిన దానికేను అమావాస్య అనే ఫుల్ మూన్ దాంట్లోని అదర్ సైడ్ ఆఫ్ ద గ్లోబ్ ఏం జరుగుతుంది అంటే అంటే షేడ్ లేనప్పుడు అనమాట. అసలు మనకి ఎందుకంటే ఇక్కడ చిన్న కరెక్షన్, అమావాస్య సూర్యుడికి చంద్రుడికి భూమి మధ్యలో వచ్చినప్పుడు, కానీ భూమి నీడ ఖచ్చితంగా చంద్రుడి మీద పడకుండగా కొద్దిగా ఎక్కడో పక్కన పడినప్పుడు చంద్రుడు ఫుల్ గా కనపడటం జరుగుతుంది. అప్పుడు భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆ సమయానికి అమావాస్య ఉంటుందండి. చిన్న కరెక్షన్, వేరే వాళ్ళకి వేరే వైపు వాళ్ళకి అమావాస్య ఉండకపోవటం ఉండదు. మనకి అమావాస్య ఆస్ట్రేలియా అయినా అమెరికా అయినా అమావాస్య కదా చెప్పేది, గ్రహణం అంటే అంటే నేను చెప్పేది కాదండి. ఈ విషయానికి మూల కారణం ఏంటంటే చంద్రుడు యొక్క కాంతి మనకు కనిపించినప్పుడు అది మనకు కాదండి, ఇదంతా కూడా అక్కర్లేదండి. ఖగోళ శాస్త్రం మీద అవగాహన లేకపోయినా గానీ ఈ ప్రశ్నకి ఎలాగ చూడాలంటే, అంటే ఈ ప్రశ్న వేసిన వాళ్ళకి ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ విత్ దెమ్, వాళ్ళు ప్రూవ్ చేయాలి. అంటే అమావాస్య నాడు పుట్టిన అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని దొంగలు గాని పోలీసులు గాని అవుతారు అన్నట్టుగా ఎవరైనా అన్నారంటే గనక దానికి ఆధారం ఏంటి, దానికి ఏ రకమైనటువంటి పరీక్షలు చేశారు అమావాస్య నాడు? ఇది చాలా సింపుల్ కదా. ఇప్పుడు అమావాస్య నాడు హాస్పిటల్కి వెళ్ళండి, హైదరాబాద్ లో నీలోఫర్ హాస్పిటల్కు మీకు ఇలాంటి చోట్లకు వెళ్ళండి. ఇప్పుడు పుట్టినోళ్ళు కాదుపోండి, ఒక 20,000 to 30,000 సంవత్సరాల క్రితం అమావాస్యలు ఏ రోజు ఉంటాయి తెలుస్తాయి కదా. సంవత్సరానికి దాదాపుగా ఎన్ని అమావాస్యలు వస్తే 10, 12 ఉన్నాయనుకోండి, 13 ఆ 13 డేట్లలోని పోనీ అటు ఇటు రెండు డేట్లు తీసుకుని ఒక 5 సంవత్సరాల డేటా తీసుకుని ఒక 1,000 మందిని తీసుకుని స్టడీ చేయండి. చేసి ఇది శాస్త్రీయ పద్ధతి అంటే ఇది, చేసిన తర్వాత ఆ 1,000 మందిలో ఎంతమంది దొంగలు, దొంగలు అంటే ఎలా చెప్తాము, ఏదో కేసు ఉండాలి వాళ్ళ మీద, లేదంటే కోర్టు కేసు ఉండాలి, లేదంటే పోలీస్ స్టేషన్లో ఉండాలి. అందులో ఒక 1% మెంబర్స్ దొంగలు అయ్యారనుకోండి, మీరు వాళ్ళు కాని వాళ్ళని తీసుకోండి, మళ్ళీ సాధారణ జనాభాలో ఎంతమంది ఉన్నారో చూడండి. సాధారణ జనాభాలో 0.1% ఉన్నారనుకోండి, అప్పుడు తీసుకుని వచ్చి ప్రజెంట్ చేసి ఈ డేటాని ఓపెన్ గా పెట్టి ఛాలెంజ్ కి పెట్టి ఒక సైన్స్ జర్నల్లో పబ్లిష్ చేసి పీర్ రివ్యూస్ చేయించి ఒక థర్డ్ పార్టీతో ఇలాంటిది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయమని చెప్పండి. వాళ్ళు కూడా అదే వచ్చిందనుకోండి, ఎస్ అమావాస్య నాడు పుట్టిన వాళ్ళు దొంగలు అయ్యే ఛాన్స్ ఉంది. అంతేగాని ఇది డెరగేటరీ, ఎంత డెరగేటరీ, లేదంటే పుట్టిన వాళ్ళు తెలుస్తుందండి అమావాస్య రోజు పుట్టిన తండ్రి చిన్నప్పుడు ఎలాగని తెలిసిన పాపం ఒక వ్యక్తికి అతని పేరే అమావాస్య గాడు అనేవారు పాపం. అంటే మనకి తెలియదు అప్పట్లో అది ఎంత సరైన పద్ధతి కాదు అన్నది. మనకి ఏ రకమైనటువంటి ఆధారం, శాస్త్రీయ ఆధారం లేకుండా ఇలాంటివి అంటారు, దాన్ని ఎంతవరకు చెప్తూ ఉంటారు? ఆయన మూఢనమ్మకాల్లో భాగమైన చెప్పారు కనుక ఏమన్నానంటే, ఇది వరకు ఇప్పుడు పుట్టిన వాళ్ళు, ఇప్పుడు ఆధారం, ఇప్పుడు పుట్టిన వాళ్ళు ప్రతి డేట్ ఆఫ్ బర్త్ ని ట్రాక్ చేయడము, ఆ పర్సన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ట్రాక్ చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. విషయమేనండి ఇప్పుడు, కరెక్ట్
ఇంకో విషయం చెప్పినప్పుడు మనం పుట్టిన ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళకెళ్ళ ఆ టైంలో మనం డేటాని తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే డేటా ఇంకా ఈజీ చెప్తారు, చూడండి చూడండి ఒకసారి నేను ఈజీ మీద చెప్తున్నాను చూడండి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఓకే, గత 10 సంవత్సరాల్లో 10,000 కేసులు ఉంటాయి. ఇప్పుడు పందిగొట్ట పోలీస్ స్టేషన్కి వెళ్తే 10,000 కేసులు తీయండి. 10,000 కేసుల్లో ఇప్పుడు అమావాస్య నెలకు ఒకసారి వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నెలకు ఒకసారి అమావాస్య వచ్చిందంటే 3% అంతేనా, 100/30, ఓకే, 3.3% అనుకోండి. అంటే 3.3% ఆఫ్ పీపుల్, అంటే అమావాస్య నాడు పుట్టిన వాళ్ళు, దొంగలు అయిన వాళ్ళలో 3% అమావాస్య నాడు పుట్టిన వాళ్ళు ఉండాలి, అంతే కదా. దొంగల్లో 30%, 10% కనీసం 6% ఉన్నారనుకోండి, దేన్ ఎంత మ్యాటర్. ఎందుకు వచ్చింది అని చెప్పాలంటే నేను చెప్తానండి, ఎందుకు వస్తాయంటే మనకి ఏంటంటే మనకి మనం ఎప్పుడు కూడా మనము హిట్ అయిందని గుర్తుంచుకుంటాం, మిస్ అయిందని గుర్తుంచుకుంటాం. మీరు 10 విషయాలు ఎవరో చెప్తారు. ఇప్పుడు చూడండి కేసీఆర్ మళ్ళీ మూడోసారి సీఎం అవుతాడని 10 మంది చెప్పారు, 15 మంది చెప్పారు, 15 మంది అదే చెప్పారు, 15 మంది ఇది తప్పు అయితే నేను మళ్ళీ చెప్పనని చెప్పారు జ్యోతిష్యాలు. ఇప్పుడు ఆ 15 మంది మళ్ళీ బిజినెస్ మానేరు, ఆ 15 మందిని జనం నమ్మటం మానేరు. ఎందుకంటే మనకు కావాల్సినవి 2-3 తగిలినయా లేదా అదే గుర్తుంచుకుంటాం. అతను ఎంత తప్పు చేశాడు, ఎన్ని తప్పులు చెప్పాడన్నా మనకు అక్కర్లా. సో ఇదేంటంటే దీనిని కన్ఫర్మేషన్ బయాస్ అని కూడా అంటారు. అంటే మనం నమ్మిన దాన్ని, మనకు నచ్చిన దాన్ని, లేదంటే కుదిరిన దాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు ఇదే చెప్పండి, ఒక బాబా దగ్గరికి వెళ్తే ఆయన విభూదిస్తే మగపిల్లలు పుడతారు అన్నారు అనుకోండి, 150 మందికి పుడతారు కదా. సో ఎలా ప్రాపగేట్ అవుతుందంటే ఆ 50 మంది మాత్రమే ప్రచారకులుగా ఉంటారు ఆ బాబాకి. నెక్స్ట్ లెవెల్ గాలి తీసుకెళ్లిపోతారు, బాబా ఏం చెప్పక్కర్లా. ఆ 50 మంది మళ్ళీ ఇంకొక 100 మంది చెప్తారు, 50 వందలు ఒక 5,000 మందో 50,000 మందో మళ్ళీ వస్తారు. అందులో మళ్ళీ ఖచ్చితంగా చాలా చాలా మందికి వస్తుంది, నిజమవుతుంది. ఎస్, ఎందుకు నిజమవుతుంది, ఎందుకంటే ఆ చాలా మందిలో ఈ చాలా కొద్ది మంది అన్నది ఫలితాన్ని అనుభవించారు కాబట్టి. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, అన్ని నోరు మూసుకుని కూర్చుంటారు, నోరు మూసుకుని. సో మనకి ఎవరో ఒకళ్ళు ఆ సందర్భంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఒక ఇన్సిడెంట్స్ లో జరిగిన కొరిలేషన్ ని, అందుకనే కొరిలేషన్ డజంట్ ఇంప్లై కాజేషన్ అని ఒక సేయింగ్ కూడా ఉంది ఇంగ్లీష్ లో. అంటే కొరిలేట్ అయిన ప్రతిదానికి కారణం అదే అవ్వక్కర్లేదు. సో ఇప్పుడు మీరు ఒక మీకు కనపడిన ఏదైనా చిన్న తీసుకోండి ఎగ్జాంపుల్, ఒక నిచ్చిన ఒక ఇంటికి, ఎక్కడ చూసాను కరెక్ట్ గుర్తులేదు కానీ ఐ థింక్ సంథింగ్ ఇలాంటి లైన్ లో ఉంటుంది అది. ఒక ఒక ఇంటి చూరు మీద నిచ్చిన అంచు ఉంటుంది, ఆ చూరు వంగిపోయి ఉంటుంది పడిపోతున్నట్టుగా అనమాట. అంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే చూసామనుకోండి అలాంటి సిచ్యువేషన్, ఆ నిచ్చిన వాల్చినందుకు ఇల్లు కూలిపోయిందని అనం కదా, అక్కడ కొరిలేట్ అవుతుంది, అక్కడ ఏదో సంథింగ్ ఇది దీని వల్ల అయిందా అనిపిస్తుంది, కానీ దట్స్ నాట్ ద కాజ్ అన్నది. సో ఎవరో ఇప్పుడు ఇదే చూడండి, తోకచుక్క వచ్చినప్పుడల్లా ఎవరినో తీసుకుపోతుంది అన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఏదో గొప్ప వ్యక్తి పుడతాడు, చచ్చిపోతా ఉంటాడు. మీరు ఏది సంవత్సరమైనా చూడండి, 2019 చూడండి, బాలుగ్ గారు పోయారు ఫర్ ఎగ్జాంపుల్, 2020లో 2021లోనో సిరివెన్నెల గారు అనుకోండి, ఇంకొకరు అలాగే ఏదో ఒకటి. సో ఇలాంటి తోకచుక్క పొడిచినప్పుడు ఎవరైనా పెద్ద వ్యక్తి పోయిన ప్రతి సందర్భంలోనే ఆ దేశంలో వాళ్ళందరికీ మూఢనమ్మకం మొదలైంది, అంత సింపుల్. సో బట్ దాన్ని ప్రశ్నించకుండా దాన్ని అందరూ అన్వయించేసుకున్నప్పుడు అది మూఢనమ్మకం అవుతుంది. సో దట్స్ హౌ ఈ మూఢనమ్మకాలు ఎలా వెళ్తాయంటే ఎక్కడో ఎవరికి తగిలే ఉంటుంది, దాన్ని జనరలైజ్ చేసేసి ఇలా జరిగితే ఇలా జరుగుతుందంట అన్నట్టుగా బయటకు వదులుతారు. మిగతా వాళ్ళు దాన్ని ప్రశ్నించకుండా గుడ్డిగా అదే ఫాలో అవుతారు. అప్పుడు అందరికీ జరిగినా జరగకపోయినా అనవసరం పట్టించుకోరు, ఎందుకంటే మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి, అది జరగదు, అది తప్పు, అది ఇలా జరగకూడదు, ఇలా చేయకూడదు అన్నారు అనమాట. ఇంకా ఒకసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక బయటికి రాదు అది. సో అలాగే నమ్మకాలు ఇలా ఎందుకు వస్తాయంటే ఎక్కడో ఎవరో ఉండుంటారు అలాగా, లేదంటే తిట్టడానికో అని ఉంటారు. చాలా సింపుల్ గా మొదలవుతాయండి ఇలాంటివి చాలా. సో వెళ్ళటానికి యాక్చువల్ గా ఏంటంటే దీనికి అలా అడ్రస్ చేయడానికి ఏం ట్రై చేస్తానంటే, నేను మెయిన్ హ్యూమన్స్ ప్యాటర్న్ సీకింగ్ యానిమల్స్ అంటారు అన్నమాట. ప్యాటర్న్ సీకింగ్ యానిమల్స్ అంటే ఏమవుతుందంటే బాహ్యంగా జరిగే విషయాలు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాగా వెలుగొచ్చిన సంఘటన కానీ, లేకపోతే మీకు చూసారా ఒక సినిమా ఉంటుంది మన వెంకటేష్ మూవీ మల్లీశ్వర్ అనుకుంటా,
దాంట్లో నీ అమ్మాయి కనిపించగలనే ఏమన్నా గాలివాన వస్తుందా, పూల వర్షం కురుస్తుందా, లేకపోతే ఏమవుతుందంటే ఆ బాహ్య సంఘటనలకి మన జీవితానికి ఏదో ముడిపడి ఉంది అని సైకలాజికల్ గా హ్యూమన్స్ కి ఒక రకమైన ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది అనమాట. అందువల్ల అమావాస్య అనేది కానీ పౌర్ణమి అనేది కానీ గ్రహాలన్నీ ఒకే లైన్ లో ఉండడం అన్నది కానీ, లేకపోతే ఒక పెద్ద ఉపద్రవం కానీ, లేకపోతే ఒక పెద్ద గాలివాన రోజుని కానీ, ఒక సుడిగాలు వచ్చిన రోజుని కానీ ఎవరైనా పుడితే ఆ బాహ్యంగా జరిగిన ఈ సంఘటనలకేను మన జీవితానికి ముడిపడి ఉన్నది అన్న విషయాన్ని మనం బాగా బలంగా నమ్మడం జరుగుతుంది అనమాట. ఇటువంటి నమ్మకాల ద్వారా ఇచ్చిన ఏవైనా ఉన్నాయి అంటే వాటి ద్వారా వచ్చిన మూఢ నమ్మకాలు కొద్ది బలంగా అద్దుకుంటాయి అనమాట. చూడండి, కాకి అరిస్తే చుట్టాలు వస్తారు, లేదంటే వర్షం వస్తే భలే ఉంటది. అంటే జనరల్ గా కూడా చుట్టాలు ఎవరెవరు ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళందరి ఇంటి దగ్గర కాకులు ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది అసలు మనకి. స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇప్పుడు మనకి దేవుడు ఉన్నాడని భయం వల్ల ఎవరో నేరాలు చేయట్లేదు అన్నప్పుడు జైలులో ఉన్న వాళ్ళు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ మంది దేవుడు నమ్మిన వాళ్ళే ఉంటారు కదా అక్కడ. సో ఇది నిజమేనండి, మనకి అమెరికన్ ఇన్కార్సరేషన్ సొసైటీ వాళ్ళ ఇన్కార్సరేషన్ సెంటర్స్ అంటారు కదా, జైలు అంటారు అక్కడ, వాళ్ళలో చేసిన స్టడీ ప్రకారం 0.14% ఏదో ఉంది అనుకుంటా అండి ఇర్రిలీజియస్ పీపుల్. అంటే ఎక్కువగా రిలీజియస్ పీపుల్ అంటే ఇర్రిలీజియస్ పీపుల్ కనీసం 20-30% జనాభాలో ఉన్నా గానీ పైకి చెప్పినా చెప్పకపోయినా ఈ హేతువాదులైనా మానవవాదులైనా నాస్తికులైనా ఎవరైనా గానీ ఇలాంటి సివియర్ శిక్షలు పడిన వాళ్ళు మాత్రం వాళ్ళు లేరు. ఎందుకు లేరు అన్నది ప్రశ్న వదిలేయచ్చు, మనం ఎవరికైనా ఆలోచించుకోవచ్చు అనమాట. అంటే అనేది స్టాటిస్టిక్ ఆన్సర్ అనేది పీపుల్ నాట్ గెటింగ్ కన్విన్స్డ్ అది నేను చెప్పేది. అంటే దట్ ఇస్ అ ట్రూ మెకానిజం అయినా అవును ఆన్సర్. ఎందుకంటే మనం స్టాటిస్టిక్స్ కనుక తీసుకున్నట్లయితే అసలు జ్యోతిష్యమే లేదు. ఎందుకంటే జ్యోతిషం పరంగా ఒకే సమయంలో ఒక రోజుకి ఒక ఒక 500 మంది పుట్టారు అనుకోండి, రోజు కాదు ఒక సంథింగ్ ఒక గంటలో 500 మంది పుట్టారు అనుకోండి, అప్పుడు 500 మంది ఏ రాశి ప్రకారం చూసినా అందరూ మోరార్లెస్ ఒకే రాశిలో పడతారు. ఉండదు కదా. సో అనేది ఏంటంటే వై దట్ ఇస్ నాట్ కన్విన్సింగ్ పీపుల్. ఈవెన్ చూసారా, ఈవెన్ గ్రహ ఫలాలు కూడా చూడండి, మీరు ఎప్పుడైనా గ్రహ ఫలాలని పైన హెడ్డింగ్ చింపేసి ఏదో ఒకటి ఇవ్వండి, ఖచ్చితంగా ఇది నాకే రాశాడు అనిపిస్తుంది. అది జరిగింది అనమాట ఒకసారి. ఒకసారి ఏమైందంటే ఆంధ్రజ్యోతిలోనో ఎప్పుడోనో ఒకసారి ఇలాగా రోజు ఈ రాశి అతను ఈ రాశి ఫలాలు రాశి అతను ఇవ్వలేదంట. అప్పుడు అరే సార్ ఇవ్వలేదు సార్ అంటే ఏం పోయలేదు, ఒక 1 మంత్ బ్యాక్ వెళ్ళిపోయి అటు ఇటు ఇటు అటు మార్చేసి వేసామని చెప్పారండి. అప్పుడు కానీ ఎవరు వచ్చి తిరిగి అడిగిన వాళ్ళు ఉండరు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఎవరో సంథింగ్ ఇప్పుడు ఎటువంటి కథ ఒకటి చెప్పినట్టు గుర్తు అనమాట నాకు పూర్తిగా ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ అందరూ మళ్ళీ ఆ సూపర్ అచ్చం నా లైఫ్ లో జరిగినట్టు. కాకపోతే విచిత్రం ఏంటంటే అచ్చం మీ లైఫ్ లో మీరు ఇంకొకటి మీద అనుకుని చదివినా అచ్చం మీ లైఫ్ లో ఉన్నట్టుగానే ఉంటుంది అది కొద్దిగా. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే అక్కడ 20 విషయాలు అవన్నీ ఈ రోజు మీరు ఒక విశిష్టమైన వ్యక్తిని కలుస్తారని ఉంటుందండి. అక్కడ ఒక 20 విషయాలు ఉంటాయండి గోవింద్ గారు, అక్కడ 20 విషయాలు ఉంటాయండి ఆ పేరాలు. మనకి 6-7 తగిలినా చాలు, మనం హ్యాపీ అయిపోతాం. దీనికి మీరు ప్రోగ్రామ్ రాయొచ్చండి ఈజీగా, కంప్యూటర్ ప్రోగ్రామ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్, ఇందులో ఉన్న ట్యాగ్ లైన్స్ అన్ని తీసుకుని ఒక టెక్స్ట్ డేటా క్రియేట్ చేసేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ర్యాండమ్ గా కొన్ని త్రో చేసింది అనుకోండి మన మొగన్న, ప్రతిదీ మనకే జరిగింది అనుకుంటాం. సో ఇట్ ఈజీ, ఐ కెన్ మేక్ వన్ ప్రోగ్రామ్. ఇంకా ఈజీ ఏంటంటే మీరు చూడండి, మీ రుచిక రాశి వాళ్ళకి అనారోగ్యం ఉందని అనుకోండి, ఇవరు చెప్పింది ఆసుపత్రిలోకి వెళ్తే ఎక్కువ రుచిక రాశి వాళ్ళు ఉండాలి. ఓకే, కన్యా రాశి వాళ్ళకి ప్రయాణ యోగం ఉందని అనుకోండి, ఎయిర్పోర్ట్ కు రైల్వే స్టేషన్ కి వెళ్తే ఎక్కువ మంది కన్యా రాశులు ఉండాలి. అంటే ఎక్కువ మంది అంటే అందరూ ఉండక్కల్లా మళ్ళీ, మేబీ ఎందుకంటే వాళ్ళు అందరికీ అనరు కదా. సో మనకి 12 రాశులు ఉంటే ఒక్కొక్క మనిషికి 4-5% ఎంతో 6% ఉంటే రుచిక రాశుల్లో ఎక్కువ పర్సెంట్ ఉండాలి. చాలా సింపుల్ అండి, ఇది చాలా సింపుల్. స్టాటిస్టిక్ ఉపయోగించి ఏదన్నా డిస్ప్రూవ్ చేయటం, ప్రూవ్ చేయటమో డిస్ప్రూవ్ చేయటమో. స్టాటిస్టిక్స్ కాకుండా మీరు మామూలుగా చూసుకుంటే జనాలందరినీ 27 నక్షత్రాలు మల్టిప్లైడ్ బై 4 పాదాలు 12 రాసులు మీరు ఎన్సీఆర్ ఎన్పిఆర్ అని మీరు గుర్తుందా మనం వాడడం గుర్తుందా, అలా కనుక పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ తీసుకుంటే మొత్తం టోటల్ గా ఇన్ని బకెట్లు ఉంటాయి. అంతే 108 బకెట్లలోని అన్ని పాదాల్లోని జనాలు అందులో ఫిట్ అవుతారు. ప్రతి రాశిని ఒక లోగో అనుకున్నారు అనుకోండి, మన యూట్యూబ్ ఛానల్స్ లాగా ప్రతి దానికి ఒక లోగో ఇచ్చేసి 108 బకెట్స్ లో జనాలు ఫిట్ అయిపోతారు. 108 మందికి మీరు ఎన్ని రకాలుగా రాసినా
అందరి జీవితాల్లో 108 బకెట్స్. ఇంకో ఇంకొకటి తెలిసిందా, మనం ఎప్పుడైనా ఎవరైనా ఎవరైనా సరే మీ శ్రోతలు ఒకసారి ట్రై చేయండి, మీరు ఒక వ్యక్తిని అనుకోండి, మీకు తెలిసిన వ్యక్తిని, అతని డీటెయిల్స్ అన్ని చెప్పి అతను రాసి అడగండి. ఒకే రాశిలో వాళ్ళకి అందరికీ ఒకేలా జరుగుతుంది అన్నప్పుడు, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను సో అండ్ సో చేస్తున్నాడు, అతని కష్టాలు ఇవి, అతని సుఖాలు ఇవి, అతను ఇప్పుడు ఇది చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పండి. ఆ వ్యక్తి ఎవరో చెప్పకండి, అతని డేట్ ఆఫ్ బర్త్ చెప్పకండి, మీ దృష్టిలోనే ఉంటుంది, పైగా ఎక్కడ ఎవరి దగ్గర అనకండి. అతను ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో పోయిన తర్వాత చెప్పినా, లేదంటే ముందు ఇంకా అడిషనల్ డీటెయిల్స్ చెప్పినా, అతను పుట్టిన తారీఖు చెప్పకపోయినా కనీసం రాసి చెప్పినా, అలాంటి ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తే, అతను నిజంగానే బాగా చెప్తే అప్పుడు అప్పుడు నమ్మండి. అయితే యా, వీ కెన్ కంటిన్యూ అండి. మేబీ నెక్స్ట్ వీక్ ఐల్ ట్రై టు జాయిన్, బట్ అదర్వైజ్ లాస్ట్ వీక్ నేను ఒక చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంది, రీయూనియన్. సో విల్ సీ అండి, మేబీ రివైండ్ ఎడిషన్ ఎపిసోడ్ ఇంకొకటి కనెక్షన్ చేసి విల్ గో త్రూ, మనము ఇంతకు ముందు ఏం చెప్పాము ఏంటో, వాటి మీద వచ్చే ప్రశ్నలు ఏమైనా ఉన్నా, ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ అండి. మనకి ఫీడ్బ్యాక్ ఛానల్లో కానీ ఎక్కడైనా కానీ, ఎవరైనా కాల్ చేయలేకపోయినా తర్వాత విన్న వాళ్ళు ఉన్నా కానీ, యూట్యూబ్ లో అయినా కానీ కూడా క్వశ్చన్స్ అడగండి, విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.